ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజన కసరత్తు సాగుతోంది ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు సూచనల ప్రాథమిక పరిశీలన ప్రారంభమైంది వరుసగా నాలుగు రోజులు జిల్లా కలెక్టర్లు అధికారులతో ప్రణాళిక శాఖ సమావేశాలు చేపట్టింది పదినాటికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది దీంతో జిల్లాల పునర్విభజన కసరత్తు వేగంగా సాగుతోంది ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ప్రజలు తమ అభ్యంతరాలను సూచనలు ఇవ్వటానికి ప్రభుత్వం నెల రోజుల గడువు విధించింది మార్చి మూడు నాటికి ఈ సమయం ముగిసిపోనుంది తర్వాత జిల్లాల కలెక్టర్లతో ప్రణాళిక శాఖ వరుస సమావేశాలు చేపట్టనుంది మార్చి మూడు వరకు ప్రజలు ప్రజా సంఘాలు పార్టీల నుంచి అభ్యంతరాలు సూచనలు తీసుకోనుంది ఆ తర్వాత మరో వారం రోజుల్లో జిల్లా కలెక్టర్లు వీటిని క్రోడీకరిస్తారు మరోవైపు ఉద్యోగుల విభజన అంశం ఇప్పట్లో లేనట్లే అని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ స్పష్టం చేశారు ప్రస్తుతానికి ఆర్డర్ టు సర్వని ఆదేశాలతో ఉద్యోగులు జిల్లాలు బాధ్యతలు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు సో అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడున్నటువంటి సంబంధించినటువంటి కలెక్టర్స్ దగ్గర వారి యొక్క అబ్జెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే ఇచ్చుకోవచ్చు సో మనకి ఇది మార్చి మూడో తేదీ వరకు సమయం ఉంది మేము ఇప్పుడు ప్రిలిమినరీగా జిల్లాల వారీగా ఎన్ని రకాలైనటువంటి సజెషన్స్ అబ్జెక్షన్స్ వచ్చాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తున్నాము ఈ రోజు ఒక నాలుగు జిల్లాలు కృష్ణ వెస్ట్ గోదావరి ప్రకాశం గుంటూరు నాలుగు జిల్లాలు ఈ రోజు పెట్టుకున్నాము అలా కమింగ్ త్రీ ఫోర్ డేస్ లో మిగిలిన జిల్లాలు కూడా పెట్టుకుని ఒక ప్రిలిమినీ అసెస్మెంట్ అనేది చేస్తున్నాము పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల అభ్యంతరాలు వచ్చాయి